నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి సమీపంగా ఉన్న కడియపు లంక గ్రామంలో ఉన్నాం. కడియం అనగానే చాలామందికి తెలుసు, ఈ నర్సరీలకు పేరుగాంచిన ప్రాంతం. మన భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో నర్సరీలు, అనేక రకాల మొక్కలు దొరికే ప్రాంతంగా కడియం ప్రాంతానికి చాలా ప్రసిద్ధి గాంచింది. అయితే ఇక్కడ కడియపు లంక గ్రామంలో దాదాపు 72 సంవత్సరాలుగా నర్సరీ నిర్వహిస్తున్నటువంటి మనతో పాటు ఉన్నారు రైతు పుల్ల సత్యనారాయణ గారు. వీరి నాన్నగారి నుంచి వీళ్ళు నర్సరీ నిర్వహిస్తూ ఉన్నారు, సత్యదేవ నర్సరీ. వీరి అన్నగారు నర్సరీ చేశారు, వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళ తమ్ముడు చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు కూడా ఇదే వృత్తిలో ఉండి చేస్తున్నారు. కొన్ని 10ల సంఖ్యలో ఎకరాల్లో వీళ్ళు అనేక రకాల పండ్ల మొక్కలు అయితేనేది, డెకరేటివ్ మొక్కలు అయితేనేది వీళ్ళు పెంచుతూ ఉన్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో సత్యనారాయణ గారితో మాట్లాడి మన ముందు మన వెనకాల కొన్ని రకాల మామిడి మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా 40 రకాల మామిడి మొక్కలు వీళ్ళు పెంచి రైతులకు కావాలన్న వాళ్ళకు ఇస్తూ ఉంటామని చెప్పారు. రైతుల కోసమే కాదు, టెర్రస్ గార్డెన్స్లో పెంచుకునే వాళ్ళ కోసం కూడా అనేక రకాల మామిడి మొక్కలు వీళ్ళు పెంచుతూ ఉన్నారు. వాటి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎన్ని రకాల మామిడి మొక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఏ వయసు ఉన్న మొక్కలకి ఎంత ధరకు వీళ్ళు ఇస్తారు, వీళ్ళ దగ్గర నుంచి కొన్న రైతులు వాటిని ఎంత దూరంలో నాటుకోవాలా, ఎక్కడ ఏ ఏ ప్రాంతాలకు వీళ్ళు సప్లై చేస్తారని పూర్తి స్థాయి సమాచారం మనం సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీరు 72 సంవత్సరాల నుంచి నర్సరీ నడిపిస్తూ ఉన్నారు? మా నాన్నగారు నర్సరీయే మొదలెట్టారండి. ఎందుకంటే మామూలుగా 2003 ఇప్పుడు మా ఊర్లో స్టాల్స్ పెట్టారండి. ఒక 10 ఎకరాల సైట్లో స్టాల్స్ పెట్టి ఒక మనిషికి ఇంత సైట్ అని ఇచ్చారండి. ఇనాగ్రేషన్కి చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు, మా స్టాల్లోకి వచ్చారండి. మా నాన్నగారితో మాట్లాడి అవకాశం కలిగి, నువ్వు చూస్తుంటే దూడగాసి ఓళ్ళకు కాపడుతున్నావు, నీ చరిత్ర ఏమో ఢిల్లీలో మొక్కలు అమ్మాలంటే నీ నర్సరీ పేరు చెప్పాలి. అక్కడనే అక్కడ ఈస్ట్ గోదావరిలో మూల చిన్న విలేజ్లో ఉండి నువ్వు అంత గుర్తింపు తెచ్చావు ఏంటి అని చెప్పేసి మాట్లాడటం జరిగిందండి. అది కాకుండా ఇంకా నర్సరీ మాకు కూడా ఆయనకి మమ్మల్ని చదివించి స్కోప్ లేక ఈ మొక్కల పరిజ్ఞానమే నేర్పారండి. ఒక 100 మొక్కలు కలిపేసి 10 రకాల మొక్కలు కలిపేసి ఈ ఏట్లుగా ఇడదీయమంటే ఇడదీసేలాడ పరిజ్ఞానం వచ్చిందండి. ఇది బంగనపల్లి దగ్గట్టే పర్వాలేదు, ఇది చెరుకు రసం, అది చిన్న రసం, ఇది పెద్ద రసం, అది గోవా, ఇది దసరి, ఆల్ఫన్సో, మల్లిక, ఇట్లా అన్ని గుర్తించి ఇలాంటి చరిత్ర అయితే మాకు పరిజ్ఞానంగా బాగా ఇంప్రూవ్మెంట్ అయి ఉన్నామండి. మీరు మొత్తం ఎన్ని రకాల మొక్కలు, అంటే ఏ రకాల మొక్కలు మీ నర్సరీలో దొరుకుతాయండి? మ్యాంగో అండి, జామ, సపోటా, సీతాఫలాలు. ఈ సీతాఫలాల్లో మరి రెడ్ సీతాఫలాలు, బత్తాయి మొక్కలు, నారింజ, నిమ్మ, ఆల్ వెరైటీ, తొనజాతి వెరైటీలు. ఇక అది కాకుండా ఆర్నమెంట్లలో ఎన్నో రకాల ఆర్నమెంట్లలో ఫ్రూట్స్ రకాలు. మీ నర్సరీలో మామిడి పళ్ళలో ఎన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి, ఎవరికైనా కావాలండి? మామిడి పళ్ళలో 35 రకాల దాకా మా దగ్గర అందుబాటుగా దొరుకుతాయి. 35 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. 35 రకాలు. ఇప్పుడు మన చుట్టూ కూడా ఒక 20-25 రకాలు 25 రకాలు పెట్టాడు కదండి. ఇవేంటండి, అదేంటి చట్టు? ఇది ఐదరి సాహిబ్ అండి. ఇది ఐదరి సాహిబ్. ఎంత ఉంటుంది, దాని ధర ఎంత ఉంది? ఈ మొక్క 21-21 కవర్లో ఉందండి. పెద్ద సైజ్ కాబట్టి ఎత్తు కూడా బాగా పెంచారు. ఎన్నాళ్ళదండి అది? ఇది 3 ఇయర్స్ ప్లాంట్ అండి. 3 సంవత్సరాల ప్లాంట్. 3 సంవత్సరాలు ఇప్పుడు పెట్టుకుంటే నేరుగా ఇంకా ఖాత వస్తుందండి. 1 ఇయర్ 2 ఇయర్స్ ఫ్లవర్ తీసేయండి, ఆ చెట్టు ఆరోగ్యంగా ఉంటుందని ముందు వెళ్ళేటప్పుడే డైరెక్షన్ ఇస్తాం. ఇదైతే 4 ఏళ్ళు పెంచండి అని చెప్తాం. అదే ఇప్పుడు ఇది ఈ 3 ఏళ్ల మొక్క అంటున్నారు. 3 సంవత్సరాల మొక్క. ఎంత అండి దాని ధర? ఎంత? 620 రూపాయలకి లారీలో లోడ్ చేస్తాం అండి మేము. 620 రూపాయలు. ఎన్ని పడతాయి లారీ లోడ్ లో? ఒక లారీలో 20 టన్నుల లారీలో 400 పడతాయండి. 400. ఏ 1500 1000 మొక్కలు కూడా లారీ పెట్టుకుని ఆరాంగా పట్టుకెళ్ళమనే చెప్తామండి. ఇది ఏంటండి? ఇది బంగినపల్లి అండి. దానికంటే చిన్న సైజ్ అండి, 2 ఇయర్స్ ప్లాంట్. ఇది ఎంత ధర? ఇది 250 రూపాయలు అండి. ఈ సైజ్ మొక్క 250 రూపాయలు. 250 రూపాయలు. ఓకే ఓకే. ఇది ఇది ఏంటి మూడోది? ఇది మూడోది. ఇది 15-16 బ్యాగ్ అండి. ఇది 13-13 బ్యాగ్ అని. ఇది దీనికంటే తక్కువ కావాలి నాకు. అది 2 ఇయర్స్ మొక్క అయ్యే ఉండాలి. దీనేజు ఒకటేనండి. బ్యాగ్ మారితే పెద్దదవుతుంది, ఆ కొత్త రట్టి ఇంప్రూవ్మెంట్ అవుతుంది కనుక పెద్దదవుతుంది. అదే అదే. ఇది వెరైటీ అయితే బంగినపల్లినా? బంగినపల్లి. ఇది బంగినపల్లి కాదండి, ఇది ఆవకాయకి చెందిదండి. ఇది పచ్చడికాయ రకం. ఇది అండి? ఇది చెరుకు రసం అండి. ఇదిగోండి, ఇది కలెక్టర్ సార్, తోతాపూరి అన్నది.
ఇది తోతాపురి. తోతాపురి కలెక్టర్ కలెక్టర్ మావిడి అన్న ఇదే, తోతాపురి అన్న ఇదే, తోతాపురి అన్న ఏరియాని బట్టి అదే ఒక్కో దగ్గర ఒక్కో పేరుతో పిలుస్తారు. తిరుపతి దగ్గర చిత్తూరు జిల్లా వాళ్ళు ఈ చిత్తూరు అంటారండి దీన్ని, చిత్తూరు అంటారు అక్కడ వాళ్ళు. అదే లేండి, ఒక్కో ఏరియాలో ఒక్కో పేరు, ఏరియాకి ఒక పిలుపు. ఇది ఎంత మొక్కల ఖరీదు అన్ని కూడా సుమారుగా? మామూలుగా ఈ 200 రూపాయలు అండి ఈ 13. 13 కవర్ సైజ్ లో ఉన్నది 200 రూపాయలు. ఇంకా ఇంకా ఇంకే వెరైటీస్ ఉన్నాయి ఇందులో? ఇదిగోండి అల్ఫాన్సో, ఇదండి ఇది ఇమాన్ పసంద్ సార్, ఇమాన్ పసంద్. ఇమాన్ పసంద్ ఇది గుజరాత్ వేస్తారు అన్నాను చూడండి, కేసరి. కేసరి గుజరాత్ వాళ్ళు ఎక్కువ వేస్తారు, గుజరాత్ బాగా వేస్తారండి. మాడి జాతి మొక్క తీసేస్తారు. ఇది కొత్తపల్లి కొబ్బరి అండి, కొత్తపల్లి కొబ్బరి. ఇది పండూరి వారి మామిడి, పండూరి వారి మామిడి. ఇదిగోండి ఇది పెద్ద రసం, పెద్ద రసం. ఇది చిన్న రసం అండి, చిన్న రసం. చిన్న చిన్న సైజు మొక్కల్లో ఐదర్ సాయిబు సార్. ఇది చిన్న సైజులో ఐదర్ సాయిబు. ఇది తోతాపురి చెప్పాను కానీ చిన్న ప్యాకెట్లో ఐదర్ తోతాపురి అండి, తోతాపురిలో చిన్న సైజు. ఇది చెరక రసం అండి, చెరక రసం. చిన్న మొక్కల ఖరీదు ఎంత ఉంటుంది అండి తక్కువలో తక్కువ అంటే? తక్కువలో తక్కువ అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది చిన్న మొక్క, దీనికి ఎంత అండి ఖరీదు? 130 నుంచి 150 లోపే ఉంటుందండి, 130 నుంచి 150 లోపు. మొత్తంగా అయితే మామిడి మొక్కలు తీసుకే ఇప్పుడు ఇదేనా అండి మీరు? రెండు ఇయర్కి 2 టైమ్ ఈల్డింగ్ వచ్చే రకం పునాస రాయల్ స్పెషల్. ఓకే ఓకే, ఇయర్లో సంవత్సరంలో 2 సార్లు కాస్తుంది, 2 సార్లు వస్తుంది అండి కాయలు. ఇవన్నీ అంటు కట్టిన వాడి ఇదిగోండి తల్లి చెట్టు, ఇది ఇదిగోండి తల్లి చెట్టు జాయిగా నీ దీన్ని మెయింటైన్ లేకపోతే చచ్చిపోద్దండి ఇది. తల్లి చెట్టుకి దాన్ని జాయిగా దీనికి సప్లై వెళ్ళకుండా చేసేస్తే చచ్చిపోద్దండి. ఇదండి తల్లి చెట్టు, దాన్ని ఇది డెవలప్ చేసేకి దీనికి రోగం వచ్చేద్దండి. అప్పుడు ఇక్కడ నుంచి ఈ బెడ్లో పెట్టాను చూడండి, దీని మాన్ కట్ చేసి అందులో స్టిక్ ఎత్తి ఆ స్టిక్ నుంచి ఈ పునాసి పెంచామండి. కింద ఏదో మామిడి మొక్క ఏ రకం అనేది అక్కర్లేదు, దీన్ని మదర్ ప్లాంట్గా బతుకుతాకి ముందు కావాలి. చూసుకోండి ఘాట్లో పెట్టాం కదండి, అదే అతుకులో కనబడుతుంది అలాగే. అదే ఇంకా అలాగే మామిడి మొక్కలు ఎన్ని తయారు చేసినా వేలు వేలు తయారు చేసినా అయ్యే చేస్తామండి. ఇదిగో ఇది ఇది దసరి అన్న ఇయ్యండి, ఆ చెరుకు రసం. అదే ఇది మీ దగ్గర అంటే ప్రతి మొక్క కూడా అంటు కట్టేవేనా అండి? అంటు కట్టినాయండి, అసలు టెంక మొక్క అసలు ఎల్లనివ్వండి అసలు రైతుకి. అంతే అయినా టెంక మొక్కలు వేస్తారని కొందరు, నీకు చెరువు గొట్టుని రోడ్లని మాకు దోళ్ళకి నీడ కావాలి, రేపు వద్దన మాన్ అయ్యి నా పిల్లలు ఆ కర్ర వాడుకోవాలని టెంక మొక్కలు కొందరు వేస్తారండి. అవి ఈల్డింగ్లో లేట్ అవుతాయి కానీ పండ్ల దిగుబడి కావాలంటే మాత్రం, పండ్ల దిగుబడి కావాలంటే అంటు మొక్క ఇవ్వసిందండి. మామూలుగా జనరల్గా మామిడి ఎంత దూరం పెట్టుకుంటారు ఎకరంలో పెట్టుకునే వాళ్ళు? పూర్వం ఎకరానికి 60 మొక్కలు వేసేవారండి, ఇప్పుడు ఇవాళ 200, 300, 400 దగ్గర దగ్గర వేసేస్తున్నారు, వేసేస్తున్నారు అండి 500 కూడా వేస్తున్నారు. ఏంటయ్యా అంటే ట్రిమ్ చేసేసి కట్ చేసేసి చెట్లు బ్రష్ చేసి ప్రూనింగ్ చేసి అది టెక్నాలజీ అయ్యా ఇవాళ కాలంలో ఎక్కువ రోజులు కాదు తక్కువ రోజుల్లో ఎక్కువ పంట తీయాలని చెప్పేసి 400, 500 కూడా నాడుతున్నారు. అట్లాంటి వాళ్ళు బాగా దిగుబడి తీస్తున్నారా మరి మన దగ్గర మొక్కలు తీసుకెళ్ళి? ఎక్కడ ఏ ఏరియాలకు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు? పూర్వం ఇక్కడ మా రాజమండ్రి దగ్గర మొదలెట్టి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళే వరకు తుని, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వాళ్ళు కూడా పట్టుకెళ్తారండి. మాలు ఇక్కడ రకాలన్నీ ఇక్కడ వేస్తారు. ఇంకా వెస్ట్ బెంగాల్ వాళ్ళు కావాలంటే ఇంకా వాళ్ళు యూపీ నుంచి తెచ్చుకుని అక్కడ అమ్ముతారు, అక్కడ నుంచి మేము కొన్ని మొక్కలు తెచ్చుకుని మేము సేల్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ మీరు అంటు కట్టించారా? మేము కట్టించినాయండి మొత్తం, అన్ని కూడా ఇక్కడ అంటు కట్టించినవి. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా మొక్కలు తీసుకెళ్లిన వాళ్ళకి మొక్కలు ఇవ్వడం వరకైనా వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా సందేహాలు? ఫోన్ నెంబర్ ఇస్తామండి, ఎనీ టైమ్ మీకు ఆ పెంపక విధానంలో ఎప్పుడైనా అడగండి, సమాధానం చెప్పి కెపాసిటీ మాకు ఉందని చెప్పి అమ్ముతామండి. వాళ్ళు ఇంకా మా మొక్కలు చిగురేయటం లేదు అంటారు, మా మొక్కలు చాలా బాగా పెరుగుతుంది అంటారు. మా మొక్కలు చిగురేత్తం మానేసి నేను చాలా ఆళ్ళు పెంచేసాను, ఇప్పుడు ఇంకా ఖాత రాలేదంటారు. కాత రాలేదనే దానికి నువ్వు డైలీ నీరు పెట్టి పిండేసేస్తుంటే హై గ్రోత్ పెరిగిపోయి పువ్వు రావట్లేదు దానికి, నీ వాటర్ ఆపేయి అని చెప్తాం. మా చెట్లు నువ్వు చెప్పాక చాలా బాగా వచ్చినాయి అంటారు. మొక్కలు అమ్ముకుంటమే కాకుండా వాళ్ళ బతుకు వాటి బతుకు విధానం కూడా మేము చెప్తాం సార్. చెప్తారు ఇప్పుడు ఎవరికైనా మొక్కలు కావాలండి, 1000 మొక్కలు కావాలనుకున్నారు,
డైరెక్ట్ గా వచ్చి తీసుకెళ్ళొచ్చా ముందు ఆర్డర్ చేయాలా? అంటే మేము మీ కళ్ళతో మీరు చూసుకోండి అంటే మీ మీద నమ్మకం ఉందంటే మా డబ్బు మాకు వేయండి, మీ మొక్కలు మీ ఇంటికాడ ఉంటాయి అని చెప్పి ఆర్డర్ తీసుకుని మొక్కలు పంపుతామండి. చాలా మా సంగతి తెలిసిన వాళ్ళు అలా తెప్పించుకుంటారండి. నాకు కొత్త కాళ్ళలేదు, నాణ్యత గల మొక్కలు పంపవయా అని అంటారు, అలా పంపుతాం సార్. అట్టా కాకుండా వచ్చి చూసుకుంటామన్నా? వచ్చి చూసుకుంటానంటే చూసుకోండి. మీకు పెద్దదా, రెండో సైజా, మూడో సైజా, ఇంకా చిన్న సైజ్, రకరకాల సైజులు ఉన్నాయి, రకరకాల ప్లాట్లు రకరకాల. అదిగోండి 30-30 బ్యాగులు 4,000 అండి మొక్క, 4,000 నుంచి. ఇది ఆల్ఫాన్సో అండి, అలాగే బంగనపల్లి, అందులోనూ కూడా ఇమాంపాసం, పెద్ద రసం, చిన్న రసం ఉన్నాయండి. అది 4 నుంచి 5,000 ఉంటుంది అండి, 4 సంవత్సరాలు వయసు మొక్క అండి. పెద్ద మొక్క, పెద్ద సైజులు పెంచారు అంటే ఈ పెద్దగా పెరిగినప్పుడు మరి వాటిని కాపిస్తారా, కాపీయకుండా ఉంచుతారా? మేము కాయనివ్వండి, కాయనిస్తే ఆ నిగారింపుగా మొక్క తయారవుతుంది, మొత్తం అంతా పాలిపోయినట్టుగా అయిపోతుంది. మామూలుగా ఫ్లవరింగ్ అప్పుడే, ఇలాంటి ఫ్లవరింగ్ అప్పుడే తుంచేస్తాం. మ్యాంగో అయితే ఇట్లా 25-30 రకాల పైన ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి. 37 కావాలన్నా దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది. ఫలానా మ్యాంగో కావాలి అంటే లేదు అనే పరిస్థితి ఏమైనా ఉందా? అసలు లేదండి. ఒకవేళ నిజంగా లేవనుకోండి, ఆ సంవత్సరానికి తయారైన మొక్కలు అయిపోయినాయి అనుకోండి, నువ్వు అడిగిన రకం లేవయ్యా, ఇంకో రకం ఉన్నాయని చెప్తావు. నాకు అయ్యే కావాలంటారు, ఎక్కడ దొరుకుతాయో ట్రై చేసుకుంటారు. నేను మా ఇప్పుడు నిన్న ఒక ఆయన వచ్చారండి, ఇమాన్ ప్రశాంత్ కావాలన్నారు. ఆ బంగినపిల్ల మొక్కలు ఆయనకు ఆరోగ్యంగా నచ్చినాయి, నాకు లారీ బంగినపిల్ల మొక్కలు రాసేయమన్నాడు అండి. హైదరాబాద్ వచ్చారు కానీ బంగినపల్లి బాగున్నాయని బంగినపల్లి పట్టుకోండి. సరే సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఇది సత్యనారాయణ గారు చెప్తా ఉన్నది. వీళ్ళు మొత్తంగా మామిడిలో అయితే 35 రకాలకు పైగా మొక్కలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఏ రకం మొక్క అడిగినా కూడా లేదనకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అన్ని రకాల మొక్కలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్తా ఉన్నారు. వీళ్ళ దగ్గర చిన్న సైజు మొక్కలు అంటే చిన్నగా పెంచినవి, ఇది ఎన్ని రోజుల మొక్క ఉంటాయండి? చిన్నవి అంటే 1 ఇయర్ సార్. 1 ఇయర్ ఏడాది నుంచి 4-5 సంవత్సరాల పాటు పెంచిన మొక్కలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. కనీసం వచ్చేసి 125 రూపాయల నుంచి మొదలు పెడితే, అంటే 125 రూపాయల నుంచి మొదలు పెడితే 4,000-5,000 రూపాయల వరకు అమ్మే మొక్కలు కూడా ఉన్నాయి. పెద్ద సైజు కవర్లు పెద్దగా వచ్చేసి పెంచినవి కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా ఇక్కడికి వచ్చి ఆ మొక్కల క్వాలిటీని చూసుకొని తీసుకోవచ్చు, లేదా మా మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే రాకుండానే మీ సర్వీస్ మాకు తెలుసండి అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతారు. అట్లాంటి వాళ్ళకి కూడా మేము నేరుగా పంపించేస్తూ ఉంటామని చెప్తా ఉన్నారు. ఎవరికైనా ఎక్కడైనా మామిడి సాగు చేయడానికైనా, లేదా కొన్ని మొక్కలు వేసుకోవడానికి పండ్ల తోటల్లో లేదా ఇంట్లో వ్యవసాయ భూముల్లో కొన్ని మొక్కలు ఇండ్ల వరకు వేసుకోవాలనుకున్నా కూడా వచ్చి చూసి, లేదంటే ఎక్కడైనా నర్సరీలో ఎక్కడే కాదు ఎక్కడ కొనాలనుకున్నా కూడా వెళ్ళి చూసి తీసుకుంటే ఇంకా మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది. మరొక వీడియోలో సత్యనారాయణ గారిని అడిగి ఇతర పండ్ల మొక్కల గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.